So dear students, active voice lo ippudu step 10 ante ikkada manam present perfect tense gurinchi nechukobothunam. Okay, active voice lo step 10 lo unnam. Present perfect tense lo tense gurinchi manam ippudu nechukobothunam. Okay, aithe deenikante mundu nenu idivaraku kuda chaala saarlu cheppanu యాక్టివ్ వాయిస్కి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ వీడియో గైడ్ని మేము మీకు అందిస్తున్నాం. సో దీనికంటే ముందు 9 వీడియోలు 9 వీడియోస్ ఆర్ దేర్ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఇలా స్టెప్ 9 వరకు 9 వీడియోస్ అనేవి మీకు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు అందించారు. సో ఈ 9 వీడియోస్లో మీరు ఏదైనా మిస్ అయినట్లయితే ముందు ఆ వీడియోస్ అన్నింటిని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఒక ఆర్డర్లో నేర్చుకున్నప్పుడు చాలా చక్కగా మీరు త్వరగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, యాక్టివ్ వాయిస్లో ఇప్పుడు స్టెప్ 10 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇప్పుడు దాని గురించి నేర్చుకుందాం. ఐ హావ్ టాక్డ్, నేను మాట్లాడాను. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటండి, ప్రస్తుతం అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయినటువంటి పనులు, కొద్దిసేపటి క్రితమే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే. ఓకే, నేను ఇప్పుడే మాట్లాడాను. ఐ హావ్ టాక్డ్ అంటే నేను ఇప్పుడే మాట్లాడాను. హావ్ ఐ టాక్డ్ అంటే నేను మాట్లాడానా, అంటే నేను ఇప్పుడే మాట్లాడానా అన్నట్లు. వాట్ ఐ హావ్ టాక్డ్ లేదా వాట్ హ్యావ్ ఐ టాక్డ్, ఇప్పుడు వాట్ ఐ హ్యావ్ టాక్డ్ అంటున్నారు, అలాగే వాట్ హ్యావ్ ఐ టాక్డ్ అని కూడా అంటున్నారు. దీంట్లో ఏ ఫార్మాట్ యూజ్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్లీ. ఓకే, కానీ పర్ఫెక్ట్గా అసలు స్ట్రక్చర్ అనేది కరెక్ట్ చూసినట్లయితే మీరు ఇక్కడ వాట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాట్ హ్యావ్ ఐ టాక్డ్ అంటే నేను ఏం మాట్లాడాను, అంటే ఇందాక నేను ఏం మాట్లాడాను అని అర్థం వస్తుందన్నమాట. వై ఐ హ్యావ్ టాక్డ్ అంటే నేను ఎందుకు మాట్లాడాను. వేర్ హ్యావ్ ఐ టాక్డ్, నేను ఎక్కడ మాట్లాడాను. వెన్ హ్యావ్ ఐ టాక్డ్, నేను ఎప్పుడు మాట్లాడాను, అంటే నేను ఇందాక ఎప్పుడు మాట్లాడాను అని అర్థం అన్నమాట. హౌ హ్యావ్ ఐ టాక్డ్, హౌ హ్యావ్ ఐ టాక్డ్ అంటే ఏంటని నేను ఎలా మాట్లాడాను. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని చేంజ్ చేసి తర్వాత దాన్ని మార్చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏంటండి టాక్డ్, దీని బదులు రెడ్ అని లేకపోతే రిటర్న్ అని, సో ఇలా V3ని ఇక్కడ యూజ్ చేయాలి కదా ప్రజెంట్ పర్ఫెక్ట్లో. సో ఐ హావ్ రిటర్న్ నేను ఇప్పుడే రాశాను, అంటే నేను ఇప్పుడే రాయడం అనేది కంప్లీట్ చేశానని ఇక్కడ అర్థం వస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని చేంజ్ చేసి ఈ వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదివినట్లయితే మీకు ఇంకా చాలా ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని చూపిస్తాను. ఐ హావన్ టాక్డ్, నేను మాట్లాడలేదు. హావెంట్ ఐ టాక్డ్, నేను మాట్లాడలేదా. వాట్ హావెంట్ ఐ టాక్డ్, నేనేం మాట్లాడలేదు. వై హావెంట్ ఐ టాక్డ్, నేను ఎందుకు మాట్లాడలేదు. వేర్ హావెంట్ ఐ టాక్డ్, నేను ఎక్కడ మాట్లాడలేదు. వెన్ హావెంట్ ఐ టాక్డ్, నేను ఎప్పుడు మాట్లాడలేదు. హౌ హావెంట్ ఐ టాక్డ్, నేను ఎలా మాట్లాడలేదు. సో ఇలా, ఓకే, సో వర్బ్స్ని చేంజ్ చేసి మీరు ఈ వాక్యాలను చదవాలని చెప్పుకున్నాం. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి ఐ అనేటువంటి సబ్జెక్ట్, ఓకే, దాని బదులుగా వీ కానీ యూ కానీ దే కానీ లేదా హీ షీ ఇట్ ఇంకా రామ సోమ ఇంకా ఏదైనా సరే సీత ఇలా ఏదైనా సరే మీరు సబ్జెక్ట్ని మార్చి వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి,
ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.